సో మీరు బతికుండగా నాయకులు బతికుండగా నిలబడలేని కాడికి చనిపోయిన తర్వాత పూలమాలకి ఫోటోలకి దండలు వేస్తే ప్రయోజనం ఏంటి అది మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి మీరు మాట్లాడద్దు చేసే నేను 10 సంవత్సరాలు నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు నన్ను ఒకటి అడిగారు ఎట్లా ఎంత నిలబడతావు నేనేం మాట్లాడలా 10 సంవత్సరాల తర్వాత చెప్తున్నా నేను ఇప్పటికీ మాట్లాడలా 10 సంవత్సరాలు అయిపోయింది అది మీరు గ్రహించండి నేను చెప్పను అంటే నాకు మాట్లాడటం కంటే కూడా నేను బీసీలకు అది కూడా చెప్పాను మేము బీసీలను బాగా చూసుకుంటాం నేనే ఉన్న బాగా చూసుకోవడం ఈ దేశం మీది బీసీలు దేశానికి వెన్నెముక అలాంటి దీంట్లో ఎవరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరి సంఖ్యాబలాన్ని బట్టి మీ సత్తాన్ని మీరు చాటుకుంటే మీకు మీరే ఇచ్చుకుంటారు ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు అలాంటిది ఇంత పెద్ద కాపు సమూహానికి మీరు ఇక్కడ లేరు మీరు కేవలం ఇన్ని జిల్లాలకి అనుకుంటున్నారు కర్ణాటకలో మీరున్నారు తమిళనాడులో మీరున్నారు తెలంగాణలో మీరున్నారు మీతో పాటు చాలా బీసీ కులాలు ఉన్నాయి దళిత కులాలు ఉన్నాయి మీరు అందరినీ ఏకం చేసుకుంటే మీరు దక్షిణ భారతంలోనే అత్యంత బలమైన శక్తిగా ఎదుగుతారు కానీ మీరు ముందుండి నడిపించాలి నాయకులు లాయర్ రారు నాయకులు ఒక్కటి సరిపోరు మొన్న గద్దర్ గారితో మాట్లాడుతుంటే ఈ ముగింపు వాక్యాలు చెప్పెళ్తాను గద్దర్ గారు మాట్లాడుతుంటే ఒకవై ఒక చెయ్య నీ కులానికి ఇచ్చుకో ఇంకో చెయ్య నీకు సాయం అందిస్తున్న అగ్ర కులాలకు కూడా ఇవ్వు నీ తోటి పై కులాలకు ఇది ఎవరు చెప్తున్నారు ఒక వామపక్ష భావజాలం కులం అనేది నమ్మని వ్యక్తి ఆయన సమాజాన్ని నడిచి నడిచి అర్థం చేసుకుని చెప్పిన మాట కాపులు ఒక్కల వల్లే సమాజం నడవదు మిగతా కులాలను కూడా ఎంతో కొంత సామరస్యపూర్వక ధోరణితో వెళ్ళకపోతే కాపులకి అధికారం రాదు అది మీరు కనుక మీరు పట్టుకున్నారంటే దక్షిణ భారతంలో మిమ్మల్ని దాటి మీరు లేకుండా రాజకీయం ఉండదు కానీ ఇది ఎవరు చెప్పరు ప్రతి నాయకులు లేరు కరెక్టే కానీ మీరే నాయకులు కావండి ఒక 10 మందిని మీరు కంట్రోల్ చేయలేరా 5 మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరా అది మీరు సాధించగలిగితే నాయకులు ప్రజల్లో నుంచే వస్తారు మేము నిలబడి ఉన్నాం ఇక్కడ 10 సంవత్సరాలుగా నిలబడి ఉన్నాం ఇంకొక 10 సంవత్సరాలు మీరే నాయకులు అయిపోతారు ఇప్పుడు అన్న కుర్రోడే నాయకుడు అయిపోతాడు మాకు నాయకులు ఎవరు లేరన్న కుర్రవాళ్లే నాయకులు అయిపోతారు గుర్తుపెట్టుకోండి మీరు అది అనుకున్నారు అంటే మీరే అయిపోతారు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను మీరు ఏమైతే చెప్పారో ఈ రోజున వాటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం మీకు అండగా ఉంటాం మేనిఫెస్టోలో మీరు పెట్టాలన్న సూచనలు అన్నీ కూడా